హాయ్ హలో అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ జ్యోతి. మార్నింగ్ లేచిన తర్వాత నా వెయిట్ చూసుకుంటే 79.6 ఉన్నాను, తగ్గాను. అండ్ తర్వాత అయితే నేను ఈరోజు ఒక మంచి డీటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. ఇదేంటో తెలుసా మీకు? తిప్పతీగ అంటారు దీన్ని. ఇది అన్ని విధాలుగా చాలా మంచిదండి. డయాబెటీస్ని దూరం చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ని రాకుండా చూసుకుంటుంది. ఈ దీని షేపే ఒక హార్ట్ షేప్లో ఉంటుంది కదా. అండ్ చూడండి, ఇంత ఉంది నా దగ్గర తిప్పతీగ. వీటితో ఇంకా ఏం చేయాలైతే నాకు అర్థం కావట్లేదు అనమాట. మీకు ఎవరికైనా ఏదైనా ఐడియా వస్తే మాత్రం చెప్పండి, నేను అది చేస్తాను. యూజువల్గా అయితే కరోనా రాకుండా అండ్ ఈ వర్షాకాలం దగ్గు, జలుబు, కఫం లాంటివి కూడా రాకుండా చాలా బాగా యూజ్ అవుతుందంటండి ఇది. సరే అని చెప్పేసి అయితే ఈరోజు కషాయం పెడుతున్నాను. అండ్ అలాగే దీనివల్ల ఇమ్యూనిటీ అనేది చాలా బాగా డెవలప్ అవుతుందంట. అండ్ ఇది దీంతో ఇంకోటి ఏంటంటే గుణము, మెంటల్ స్ట్రెస్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అంటే స్ట్రెస్ ఫీల్ అనేది దూరం చేస్తుందంట. తర్వాత డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. చాలా ఉన్నాయండి దీనివల్ల. అండ్ దీన్ని మనం సంస్కృతంలో అమృత్ అంటారంట, అమృతం అంటారంట. దీనికి అసలు చావ్ అనేదే ఉండదంటండి. ఈ మొక్కకి బాగా ఎండిపోయిన మొక్క కూడా మనం తీసుకెళ్ళి ఏ ఎడార్లో పడేసినా కూడా అది మళ్ళీ దానికి ప్రాణం పోసుకుంటుందంటండి. అందుకనే దీనికి అసలు చావే లేదు అని చెప్తూ ఉంటారు దీనివల్ల. అండ్ ఇదైతే నేను ఇలా అయితే కషాయం పెట్టుకున్నాను. ఇది కొంచెం ఇట్లాగా కాగిన తర్వాత దాని మీద ఒక లిడ్ పెట్టేసేయాలి. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము తీసుకోవాలన్నమాట. నిజం చెప్పాలంటే ఈ తిప్పతీగ కషాయము చేదుగా ఉందండి. అంటే కంప్లీట్ చేదుగా కాదు, కానీ ఒకలాంటి చిరుచేదుగా అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి తాగలేకపోయాను, అందుకనే హాఫ్ గ్లాస్ అయితే తాగుదాము అని అయితే అనుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ తాగుతాను నేను. అండ్ ఈరోజు అయితే ఇదేనండి నా డీటాక్స్ డ్రింక్ అనేది. రోజు కొంచెం అలవాటైతే మేబీ ఇంకా బాగా అలవాటు అవుతుందేమో. లైక్ మనం గ్రీన్ టీ కూడా ఒకేసారి తాగలేకపోయే వాళ్ళం కదా, మెల్లమెల్లగా అది ఇప్పుడు అలవాటైంది. ఇది కూడా అంతే, దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి తాగాలి, తప్పదన్నమాట మనకి. అండ్ ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను ఎనీ బ్రేక్ఫాస్ట్ ఏది తేలికైతే అది చేసుకుందాము అని చెప్పేసి కిచెన్లోకి వచ్చాను. వచ్చి చూస్తే పాలు ఉన్నాయి, పల్చటి పాలు. సో ఈరోజైతే జోవర్ ఫ్లేక్స్ తోటి నేను మామూలుగానే బ్రేక్ఫాస్ట్ తీసేసుకుంటున్నాను. అండ్ ఇలాగ జోవర్ ఫ్లేక్స్ యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కొంచెం లిక్విడ్గానే ఉంచండి, ఒకేసారి సెమీ సాలిడ్గా చేయకండి. తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఎటు అది పీల్ చేసుకుంటుంది అనమాట జోవర్ ఫ్లేక్స్ అనేది. అండ్ ఇందులో ఇప్పుడు కొంచెం చియా సీడ్స్ యాడ్ చేశాను. చియా సీడ్స్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అలాగ లిడ్ పెట్టేసేసి ఇప్పుడైతే 7:45 అట్లా అవుతుంది టైము. అండ్ ఇప్పుడు వచ్చి చూస్తే ఇట్లాగ చక్కగా మొత్తం పీల్ చేసుకుందనమాట మిల్క్ అనేది. అండ్ ఇందులో నేను కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ పౌడరు ప్లస్ ఆల్మండ్స్ ఏదైతే సోక్ చేసుకున్నానో అవి ఇలా కట్ చేసుకుని వేసుకుని స్వీటనింగ్ కోసం హనీ అయితే వేసేసుకున్నాను. అండ్ ఇలా అయితే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ నేను ఫినిష్ చేశానన్నమాట. మీరేం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్, మీరేం తీసుకుంటున్నారో చూడండి. నేను రోజు ఫేస్ ఎక్సర్సైజెస్ నేను మీకు ఏవైతే చూపించానో అవి చేస్తున్నాను. అది నేను తేడా చూసుకుంటున్నాను అనమాట, ఎలా ఉంది ఏంటి అని. పర్వాలేదు, నాకైతే బాగానే అనిపించింది అనమాట నేను చూపించిన ఫేస్ ఎక్సర్సైజెస్. అవి నేను ఇంతకు ముందు కూడా చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఏంటంటే నాకు కొంచెం ఫేస్ చాలా బల్జీగా ఫ్యాట్గా ఉండేదన్నమాట. నేను మీకు కుదిరితే ఇక్కడ క్లిప్ పెట్టి చూపిస్తాను చూడండి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది నాకు, ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ సింపుల్ ఎక్సర్సైజ్ అన్నమాట. అండ్ తర్వాత నేను 10:40 ఆ టైంలో ఈ ఆల్బుకర ఒక 3 ఒక మ్యాంగో తీసుకున్నాను. అండ్ ఈరోజైతే నేను మ్యాంగో తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం అయితే భయం వేసింది, ఎందుకంటే వెయిట్ మళ్ళీ స్ట్రక్ అవుతానేమో అని చెప్పేసి అయితే భయం వేసింది. అందుకనే సరే మరి మ్యాంగో కూడా తినాలి కదా, నాకు ఫేవరెట్ ఫ్రూట్ ఎలా అని చెప్పేసి ఇంకా లంచ్కి అయితే నేను ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి వేసుకొని తినేసాను అంతే.
అండ్ రేపు చూద్దాము వెయిట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ తర్వాత ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేశానండి. ఇది ఈరోజు నేను ఫాలో అయిన డైట్. చూసారు కదండి నా డైట్, 300 grams అయితే నేను తగ్గాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.